వెల్కమ్ టు టాక్ న్యూస్. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. డిఎస్కు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన తండ్రి అనారోగ్యం బారిన పడ్డారన్న ఆయన 2 రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని కార్యకర్తలకు చెప్పారు. నేడు రేపు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు. మా నాన్న డి శ్రీనివాస్ ఆరోగ్యం క్రిటికల్గా ఉంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని ఆయన ట్వీట్ చేశారు.